గుంటూరుకి పరిచయం చేసిన వైస్ టై హోటల్స్ లో వారు ఇప్పుడు తమ కస్టమర్స్ కోసం కొత్తగా అరండల్పేట 2x1 లైన్ లో వైస్ టై ఫ్యామిలీ రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఇక్కడ నోరూరించే నేతి బిర్యానీతో పాటు వసతి సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇక్కడ అడుగు పెట్టగానే అభిమానంతో రిసెప్షనిస్టులు స్వాగతం పలకడం ఈ హోటల్ యొక్క ప్రత్యేకత. పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ వైస్ టై ఫ్యామిలీ రెస్టారెంట్ ఎంతగానో ఆకర్షిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన ఈ హోటల్ గ్రాండ్ గా తీర్చిదిద్దారు. గుంటూరులో ఉన్న మరే హోటల్ కూడా వైస్ టై ఫ్యామిలీ రెస్టారెంట్ కి పోటీ లేదనే చెప్పాలి. ఇక్కడ అందించే వెజ్, నాన్ వెజ్, సూప్స్, సలాడ్స్, వెజ్, నాన్ వెజ్, వెజ్ స్నాక్స్, ఎగ్ స్నాక్స్, చికెన్, మటన్ డిషెస్, నార్త్ ఇండియా కర్రీస్, కబాబ్స్ వంటలు నేతితో నూరురించేలా చేయడం వైస్ టై ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకత. మనకు గుర్తొచ్చేది ఘాటైన మిర్చి, మరి బిర్యానీ అనగానే గుర్తొచ్చేది వైస్రా గ్రాండ్. మరి తనదైన స్టైల్లో పసందైన రుచుల్ని కస్టమర్లకి అందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి దిగ్విజయంగా నడుపుకుంటూ వెళ్తున్నటువంటి మరి వైస్రా గ్రాండ్ లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది, మరి కస్టమర్ల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. బిర్యానీ అనగానే మనకి గుర్తొచ్చేది మరి అరండల్ పేట్ లో ఉన్నటువంటి వైస్రా గ్రాండ్ అండి. గత 20 సంవత్సరాలుగా కస్టమర్ల యొక్క అభిమానాన్ని చోరుకుంటూ మరి వాళ్ళదైన స్టైల్లో బిర్యానీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చూపిస్తుంది మరి కస్టమర్స్ కి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ప్రతి సండే వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తంతో హ్యాపీగా భోజనం చేయాలనుకుంటారు బయటకు వచ్చినప్పుడు. అలాంటప్పుడు ఎలాంటి బిర్యానీ తినాలి, ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అనే ఆలోచన రాగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేదే వైస్రా గ్రాండ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఆల్రెడీ ఫుడ్ ఫినిష్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడంతా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఇక్కడ డైనింగ్ ఆల్రెడీ ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈవెన్ ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ వరకు కూర్చొని భోజనం చేసే ఫెసిలిటీ మనకి వైస్రా గ్రాండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అసలు బిర్యానీ ఎలా ఉంటుంది అంటే జనరల్ గా బిర్యానీ అనగానే హైదరాబాద్ అని గుర్తొస్తుంది, కానీ గుంటూరులో బిర్యానీ అనగానే వైస్రా గ్రాండ్ గుర్తొస్తుందండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ అనమాట. ఇక్కడ అన్ని రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి తినడానికి. సో ఆ స్పైసీ ఫుడ్ ఎలా ఉందో అని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఇక్కడ వైస్రా గ్రాండ్ అనగానే బిర్యానీ బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సో మీరు ప్రతిసారి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కి ప్రిఫర్ చేస్తారు? మేము గత 19 ఇయర్స్ గా వస్తున్నాం అండి, అరండల్పేట 4th లైన్ లో ఉన్నదాని నుంచి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చాం. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఐటమ్స్ కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడ, అందుకని మేము ఏది చేసుకున్నా సరే ఇక్కడికే వస్తూ ఉంటాం. ఏదైనా పార్టీలు చేసుకున్నా ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీలు చేసుకున్నా సరే ఇక్కడికే వస్తూ ఉంటాం. ఐటెం కూడా బాగుంటుంది, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ, క్వాలిటీ వైడ్ కూడా ఐటెం కూడా ఘీతో బాగా చేస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ బాగా మాకు ఏ పార్టీ చేసుకున్నా సరే ఇక్కడికే వస్తూ ఉంటాం. మీరు చెప్పండి. సో సార్ ఒపీనియన్ ఆల్రెడీ చెప్పేశారు బిర్యానీకి ఉన్నటువంటి టేస్ట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్గా ఒరిజినల్ ఘీతో తయారు చేసినటువంటి బిర్యానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినా కానీ చక్కని వాతావరణం, మనం ఏం ప్రాబ్లం లేకుండా చక్కగా మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామండి. ఫ్యామిలీతో రావడానికి ఎవరికైనా కానీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేదు, చక్కగా బాగుంటుంది. ఈ మెయిన్గా స్పెషల్గా ఏంటంటే మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇక్కడ, అది ఓకే.
ఇక్కడ మెయిన్ అసలుకి వస్తే బాగా తినాలనిపించే స్పైసీ ఫుడ్ బిర్యానీలో మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి కూర్చునేదానికి ఫెసిలిటీ ఉన్నటువంటి సూపర్బ్ అన్నమాట. ఇక్కడ అంతా ఫ్యామిలీ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక కస్టమర్ ఉన్నారండి, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గుంటూరు ఫేమస్ మిర్చి, బిర్యానీ ఫేమస్ వైస్రాయ్ హోటల్, రెండే రెండు. థ్యాంక్ యూ. వావ్, గుంటూరు యొక్క ఘాట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మా అందరికీ చూపించడం జరిగిందండి. ఇక్కడ కస్టమర్స్ అందరూ కూడా అంటే జనరల్గా గుంటూరు అనగానే మిర్చి గుర్తొస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి బిర్యానీ అంటే మన వైస్రాయ్ గ్రాండ్ మాత్రమే గుర్తొస్తుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ వచ్చారండి, సో వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి వీళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వబోతున్నారు ఏంటన్నది కూడా. హాయ్. సో ఇక్కడ బిర్యానీ అంటే చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది, కంప్లీట్గా అండ్ ఘీతో చేసినటువంటి బిర్యానీ ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో మీ ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చేసారు, ఎలా ఫీల్ అవుతున్నారు? హీ నోస్ ఓన్లీ తెలుగు. ఓకే, ఇక్కడ చూద్దామండి. యా, వి ఆర్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు, చెన్నై. అచ్చా అచ్చా, హౌ డు యూ ఫీల్ హియర్? యా, ఇట్స్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ వాల్యూ ఫర్ మనీ, ఇట్ ఇస్ వెరీ టేస్టీ ఫర్ డెలీషియస్ ఫుడ్స్ యాస్ వి ఆర్ హావింగ్ హియర్. వావ్, సూపర్బ్ అండి. సో వాల్యూస్కి వెరీ ఇంపార్టెంట్ ఇస్తారు ఇక్కడ వచ్చేసి. బిర్యానీ అంటే సో చాలా స్పైసీగా ఉంటాం, మేము తమిళనాడు నుంచి వచ్చాము. సో ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అలాంటి ఫుడ్ అండ్ హ్యాపీగా ఈరోజంతా ఎంజాయ్ చేసే విధంగా మనకి కస్టమర్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. ఓకే, బిర్యానీ గురించి ఇంకా కొన్ని విషయాలు మీరు చెప్పాలండి. ఏంటి నార్మల్గా బిర్యానీ అంటే ఏమవుతుంది? స్పైసీ బిర్యానీ, మహా అయితే బోన్లెస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలా చికెన్ టిక్కా బిర్యానీ, సో ఇలా వస్తాయి కదా. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారండి, సో వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే, ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది దానిలో ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉంటుంది ఇక్కడ బిర్యానీ అంటే? చాలామంది వాళ్ళ యొక్క టేస్ట్ చెప్తున్నారు. సో వైస్రాయ్ గ్రాండ్లో బిర్యానీకి పెట్టింది పేరు 20 ఇయర్స్ నుంచి. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? నేను దాదాపుగా 4 ఇయర్స్ నుంచి ఇక్కడే తింటున్నా. ఇక్కడ కొత్తగా పెట్టినప్పటి నుంచి ఇంకా ఏసీ ఉంది కాబట్టి ఇటు షిఫ్ట్ అయిపోయాను. ఏసీ ఉంది కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాయి అంటే ఎక్కడికి వెళ్ళినా అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు మరి వైస్రాయ్ గ్రాండ్ వాళ్ళు. మరి ఇలాంటి స్పైసీ ఫుడ్ ఎవరైనా మిస్ అవుతారా? అస్సలు ఎవరు హ్యాపీగా కూర్చున్నంతసేపు మంచి ఫుడ్ తిన్నామన్న ఆలోచనలో ఉంటున్నారు అందరూ కూడా. ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయండి ఇక్కడ కొంతమంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడైతే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి. యా, ఇక్కడ ఎలా ఉంటుంది బిర్యానీ? ఇవాళ మేము ఫస్ట్ టైం రావడము, బాగుంది అని విన్నాము, సో టేస్ట్ చేద్దామని ఇవాళ ఫస్ట్ టైం వచ్చాము. వావ్, సూపర్బ్ అండి. సో ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని అందరు అంటూ ఉన్నారు. సో ఒకసారి చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఒక అభిప్రాయం తెలుసుకునేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇట్స్ సూపర్బ్ అండి, సో టేస్ట్ చూస్తే కానీ చెప్పగలరు అని చెప్పేసి కొత్త కస్టమర్స్ చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, బయట మనకి వైస్రాయ్ గ్రాండ్కి ఉన్నటువంటి నేమ్ ఏంటన్నది ఇప్పటికైనా మనకు అర్థమైపోతుంది. బిర్యానీలో సూపర్ స్పైసీ ఫుడ్ అనమాట, బాగా దే ఆర్ ఎంజాయింగ్. కస్టమర్ల యొక్క అభిమానాన్ని చోరగొంటూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి స్పైసీ ఫుడ్ బిర్యానీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లని మరి అందించడం జరుగుతుంది. నాన్ వెజ్కి సంబంధించి మరి ఎగ్ బిర్యానీ, అలాగే మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతూ మరి ఎన్నో రకాలైనటువంటి బిర్యానీస్ మరి కస్టమర్స్కి అందించడం జరుగుతుంది వైస్రాయ్ గ్రాండ్. మరి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. సో ఇక్కడ బిర్యానీ అనగానే ఏం గుర్తొస్తుంది నీకు? దమ్ బిర్యానీ. సో దమ్ బిర్యానీ నువ్వు బాగా లైక్ చేస్తావా దమ్ బిర్యానీ? ఓకే, అంటే రెగ్యులర్గా ఫ్రెండ్స్ అందరితో వస్తుంటావా? ఓకే, ఎలా ఉంది ఇక్కడ టేస్ట్? ఎలా ఉంటుంది జనరల్గా బిర్యానీ టేస్ట్? బిర్యానీ టేస్ట్ అంటే బాగానే ఉండిద్ది. హైదరాబాద్ అల్లాసోలా గుంటూరులో వెజ్.
ఓకే, వైస్రాయ్ గ్రాండ్ అనగానే మరి బిర్యానీ ఫేమస్, హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, అలాంటి బిర్యానీ అలాంటి టేస్ట్ ని మాకు అందిస్తున్నారు వైస్రాయ్ గ్రాండ్ అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చారండి, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో బిర్యానీ టేస్ట్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అని అంటారు. సో ఇక్కడ మీరు లైక్ చేసేటువంటి బిర్యానీలో ఉన్నటువంటి వెరైటీస్ ఏమున్నాయి? మటన్ దమ్ చాలా ఇష్టంగా తింటాం, ప్రతి వీక్ వస్తాం, ప్రతి 10 సంవత్సరాల నుంచి ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గత కొన్ని సంవత్సరాలకు ఇదే టేస్ట్ ని మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా రాజీ పడని విధంగా లాభాపేక్షతో కాకుండా కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యము అనే కాన్సెప్ట్ తో మరి స్పైసీ ఫుడ్ లో కొంచెం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏ ఉన్నాయో ఏ కోరుకుంటారో అలాంటి వెరైటీస్ ని వాళ్ళని అడిగి మరి ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీస్ ని మరి వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది వైస్రాయ్ గ్రాండ్ వాళ్ళు. మరి ఇంత సూపర్బ్ ఉన్నటువంటి ఫుడ్ ని ఎవరైనా మిస్ అవుతారా? అస్సలు మిస్ అవ్వరండి. హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి అనమాట, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా బిర్యానీ అనగానే గుంటూరులో మొట్టమొదటిగా గుర్తొచ్చేదే మనకి వైస్రాయ్ గ్రాండ్ అనమాట. సో ఇది 20 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడపబడుతుంది. అదే విధంగా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వైస్రాయ్ గ్రాండ్ ఒక రెస్టారెంటే కాదండి, ఇక్కడ వచ్చేసి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే కస్టమర్ కొన్ని ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేశారు, హోటల్ కూడా ఉంది. సో దీని గురించి అసలు ఎంత మాత్రం చింతపడాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద వైస్రాయ్ గ్రాండ్ అండి. సో ఇలాంటి ఫుడ్ మిస్ అవ్వకూడదండి, ప్రతి సండే వస్తే ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్. గుర్తొస్తుంది బిర్యానీ అనగానే వైస్రాయి బిర్యానీ పాయింట్ గుర్తొస్తుందండి. మరి వైస్రాయి బిర్యానీ పాయింట్ వారు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వైస్రాయి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో మనం ఈరోజు ఉన్నాము. మనతో పాటు జానకిరామ్ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం బిర్యానీలో ఉన్నటువంటి స్పెషాలిటీస్, అదే విధంగా కస్టమర్స్ వాళ్ళకి అభిరుచులకు తగినట్టుగా వారు అందించడం జరుగుతుంది. మరి వారిని అడిగి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఓకే, వైస్రాయి బిర్యానీ పాయింట్ అనగానే టేస్టీ ఫుడ్ గుర్తొస్తుంది, బిర్యానీలో ఉన్నటువంటి అన్ని రుచుల్ని మన కస్టమర్లు ఆస్వాదిస్తూ ఉన్నారు. సో దిగ్విజయంగా 20 సంవత్సరాలుగా మీరు ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం? మేము 20 సంవత్సరాల నుంచి కూడా కస్టమర్ల ఆదరణ చూసుకుంటున్నామంటే అది మేము నాణ్యమైన సరుకులు, కల్తీ లేని సరుకులు. దగ్గరుండి ఏదైనా మేమే పర్చేజ్ చేసుకుంటాం, ప్రతి ఒక్కటి ఫిష్, ఫ్రాన్స్, చికెను, మటను, రైసు, మన స్పైసీ ఐటమ్స్ కానీ అన్నీ దగ్గరుండి మేమే పర్చేజ్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం. ఎక్కడ కల్తీకి తావు లేకుండా నాణ్యమైన సరుకులు తీసుకొచ్చి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆ టేస్ట్ మనం ఇవ్వగలుగుతున్నాం. చాలా మంది ఇక్కడ బిర్యానీ అనగానే మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి టేస్టీ ఫుడ్ అండ్ మీన్ కంప్లీట్గా మీరు శుచికి శుభ్రతకి పెట్టింది పేరు వైస్రాయ్ గ్రాండ్ అండి. సో ఇలాంటి టేస్టీ ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నందుకు వాళ్ళు దే ఆర్ హ్యాపీ అనమాట. రైట్, ఇంకా కస్టమర్స్కి ఇంకా ఎలాంటి ఫుడ్ని మీరు అంటే ఎలాంటి టేస్ట్ని ఇంకా చూపించాలనుకుంటున్నారు? బిర్యానీ పాయింట్లో బిర్యానీ చేస్తున్నాము వాళ్ళ కోసం అని చెప్పి మనం వైస్రాయ్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నార్త్ ఇండియన్ పుల్కా, బటర్ నాను, కుల్చా, రోటీ, నార్త్ ఇండియన్ కర్రీస్ కూడా మనం గుంటూరుకి పరిచయం చేయాలి. కొత్త కొత్త చెఫ్లను తీసుకొచ్చి మనం మామూలుగా మనం నార్త్ ఇండియన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేయాలని చెప్పి ఈ ఏసీ రెస్టారెంట్లో నార్త్ ఇండియన్ కర్రీస్ కానీ నార్త్ ఇండియన్ డిషెస్, స్నాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హోటల్లో. దీనికోసం బిర్యానీ అనగానే ఓన్లీ ఒక బిర్యానీకి సంబంధించిన ఐటమ్సే కాదు, నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి అన్ని రకాల డెలిషియస్ అని మనకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడిని చెఫ్లను తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో రెస్టారెంట్స్ లో చేయటం జరుగుతుంది. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా అంటే డిఫరెంట్ టేస్ట్ని కోరుకోవడం జరుగుతుంది. ప్రతిసారి ఒకే ఫుడ్ తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి మీ కస్టమర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా కస్టమర్లకి మేము అందించే నాణ్యమైన ఫుడ్ని, కొత్త రుచులను పరిచయం చేద్దామని చెప్పి సూపుల దగ్గర నుంచి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి మన బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ అందించే నార్త్ ఇండియన్ ఫుడ్స్ కానీ
ఇవి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి నేను వాళ్ళకి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సూపర్ ఫుడ్ ని మరి గుంటూరు ప్రజలందరికీ కూడా మీరు అందించడం జరుగుతుంది గత 20 సంవత్సరాల దగ్గర నుంచి. మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ లో కూడా మీరు హోటల్ని కూడా రన్ చేస్తున్నారు, రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తిని కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ హోటల్ చాలా ఫెసిలిటీ కూడా చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? అంటే మంచి హోటల్తో పాటు రూమ్స్ కూడా ఇది చేయాలనే ఆలోచనతో ఈ రూమ్స్ ఇది చేసామండి. మన గుంటూరులో కూడా మంచి ఇది ఉన్న లాడ్జీస్ కానీ తక్కువగా ఉన్నాయి, వాటితో 3-స్టార్ ఫెసిలిటీస్ కల్పించి మనం తక్కువ ధరకే కస్టమర్లకి ఇచ్చి వాళ్ళకి ఇది చూడాలని చెప్పే ఉద్దేశంతో ఈ లాడ్జీ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ కోసం. అది ఓకే అండి. మరి ఫుడ్ తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వైస్రాయ్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 3-స్టార్ లెవెల్లో. హ్యాపీ అండి. సో ఇలాంటి చోట ఫుడ్ తిని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే అబ్బా చాలు అనిపిస్తుంది. మరి ఇలాంటి పసందైన రుచులు మనం కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేసి చూడాల్సిందే అండి. That's all for now. For more updates, keep watching Mahaa News.